హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మేము పాయలాగ్ పప్పు ప్రిపేర్ చేస్తుంది అమ్మమ్మ కోసం. ఇది మా తోటలోంచి తెచ్చుకున్నామండి పాయలాగు. అలాగే ఇవి కూడా కందిబ్యాళ్ళు మా తోటలో పండించినటువంటి, అందుకే పొట్టు అలా ఉన్నాయి. పొట్టుతో టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ పప్పు. ఈ విధంగా పొట్టు ఉన్నా కూడా టేస్ట్ బాగుంటుంది. మనకు కొన్న బ్యాళ్ళ కన్నా ఈ పప్పు బ్యాళ్ళు చాలా టేస్ట్ ఉంటాయి. అలాగే అమ్మ పప్పు కోసం ముందుగా కొన్ని కట్ చేసి పచ్చిమిర్చి యాడ్ చేసింది. అలాగే ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటోస్ అన్నీ యాడ్ చేసి కట్ చేసి వేస్తుంది అమ్మ. అన్నీ ఎక్కువ పొడవు ఉన్నాయని ఆ విధంగా. అలాగే ఆకుకూర కూడా కడిగి వేస్తుంది. దాంట్లో ఇసుక అలా ఉంటుంది కదా, అందుకే క్లీన్ చేసి వేసింది. అలాగే బ్యాళ్ళు కూడా క్లీన్ చేసి వేస్తుంది. ఆ పొట్టు పోవాలంటే మీరు ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటే ఆ పొట్టు అంతా నీట్గా పోతుందండి. లేదా అలాగే ఉన్నా కూడా పర్లేదంటే మీరు అలా కూడా యూజ్ చేసుకోవచ్చు. అలాగే కొంచెం చింతపండు యాడ్ చేస్తుంది. అలాగే పసుపు కూడా యాడ్ చేస్తుంది. ఈ విధంగా యాడ్ చేసి మీకు ఎలా కావాలో అలా పప్పుకు కొంచెం మునిగే వరకు యాడ్ చేసుకోవచ్చు. వాటరు ఈ బ్యాలు తొందరగానే ఉడుగుతాయి కాబట్టి అమ్మ కొన్ని తక్కువే యాడ్ చేసింది వాటరు. మీకు పప్పు కొంచెం లూజ్గా కావాలనుకుంటే కొన్ని ఎక్కువ యాడ్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. అవి 3 విజిల్స్ వచ్చే వరకు పప్పును ఈ విధంగా పెట్టుకోవాలి. మీ బ్యాలను బట్టి మీరు విజిల్స్ పెట్టుకోండి. మీకు ఎలా కావాలో కొంచెం పప్పు మరీ మెత్తగా కాకుండా కొంచెం లూజ్గా, కొంచెం పలుకు పలుకగా ఉంటే పప్పు టేస్ట్గా ఉంటుంది కదా, అందుకోసం ఆ విధంగా 3 విజిల్స్ వచ్చే వరకు పెట్టింది. మరీ మెత్తగా ఎనుపుకుంటే బాగుండదు, అమ్మ పప్పు మెదుపుతుంది. ఆ విధంగా మరీ మెత్తగా ఎనిపితే టేస్ట్ ఉండదండి. ఈ విధంగా మెదుపుకుంటే కొంచెం పలుకు పలుకుగా బాగుంటుంది చాలా, అందుకోసం అమ్మ అలా పలుకుగా ఎనుపుతోంది. కొంచెం పప్పు కోసం ఆయిల్ వేసి అమ్మ విధంగా పెట్టింది. పప్పు కోసం కొన్ని ఆవాలు, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొన్ని ఆవాలు, కొంచెం మినప్పప్పు, కొంచెం అవి లైట్గా కలర్ వచ్చే వరకు పెట్టుకోవాలి. కొన్ని మెంతులు అలాగే ధనియాలు కూడా యాడ్ చేసింది. కొన్ని మెంతులు యాడ్ చేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుందని అలా యాడ్ చేసింది. అలాగే కొన్ని ఆనియన్స్, అలాగే వెల్లుల్లి కూడా యాడ్ చేసింది. అవి బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుందండి. అలాగే ఎండుమిర్చి కూడా యాడ్ చేసింది. ఎండుమిర్చి కొన్ని ఎక్కువ యాడ్ చేసుకుంటారు అమ్మ వాళ్ళు, టేస్ట్ చాలా బాగుంటుందని. ఓకే అండి, అవన్నీ బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే పప్పు బాగుంటుంది. కొంచెం లైట్గా వేగితే బాగుండదని అమ్మ చెప్పింది. అలా కొంచెం కలర్ వస్తే చాలా పప్పు స్మెల్ కూడా చాలా బాగుంటుంది పప్పు. ఆ విధంగా నేను కూడా అలాగే పప్పు వేస్తానండి ఆ కలర్ వచ్చే వరకు. ఈ విధంగా పప్పులో వేసుకొని మా పప్పు రెడీ అయిపోయిందండి పాయలాగ్ పప్పు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. కిందనే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే పక్కనే బెల్ బటన్ వస్తుంది. దాన్ని యాక్టివేట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ షేర్ చేసినా కూడా మీ నోటిఫికేషన్కి ఈజీగా వస్తుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.